हाय फ्रेंड्स अम्मम्मा क्रिएटिविटी चैनल की स्वागत सुस्वागत तेलंगाना पच्ची पुलुसु चूपिस्तुन्नानु चूडंडी एलागंटे इंदुलो वेसुकोवाल्सिनवि मीकु इंपार्टेंट अयिनवि चूपिस्तानु फ्रेंड्स అందరికీ తెలిసిన విషయమే కానీ ఇందులో ఇంకొకటి మనకు ఇంపార్టెంట్ అయినది ఒక ఇంగ్రీడియన్స్ వేసి నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కాస్త కారం తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవే ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర ఆకు వేసుకోవాలి కొత్తిమీర ఆకు వేసేసింది ఆల్రెడీ మా మనవరాల కోసం నేను కిచెన్ డోర్ పెట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇలాగన్నా కొంచెం సపరేట్గా చేద్దామని కానీ లిట్కులు ఇట్టుకొని వచ్చేసింది చూడండి మా జిలేబీ గాడికి తొందర నాకు వశం అయితే లేదు ఫ్రెండ్స్ ఏం చేయనో ఏమో అర్థమైతలేదు అసలు అది కొత్తిమీర కొల్లేమాకు నేను ఫోన్లు వేస్తాను తెచ్చిన అది కూడా వేసేసింది ఒక్కసారి చెంచియమ్మ ఏందో ఏమో నేను వీడియో పెట్టడం ఏందో ఏదో ఏందో అర్థమవుతలేదు ఇలా పచ్చిపులు చేస్తా అని నేను తలపెట్టుకొని వస్తే మళ్ళీ వచ్చేసింది అక్కడ మొత్తం వేసేస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి అన్ని వంటలు కాడ ఏది ఏని చేద్దామని వస్తుంది మస్తు పెద్దవరిన తర్వాత ఎట్లనో కానీ ఇప్పుడైతే అన్ని పనులు చేస్తానే వస్తుంది ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకు చట్నీలు అప్పుడు మనం అన్నీ మెంతి పొడి వేస్తుగా నా గురించి చెప్పని మెంతి పొడి ఇందులో జీలకర్ర ఆవు పొడి అన్నీ కలిపిన ఇది పౌడర్ అండి ఎందుకంటే మనకు చార్లో వేసుకోవడానికి ఇప్పుడు ఎందుకు ఇది చూపిస్తున్నానంటే ఆవు పొడి మనకు ఇప్పుడు ఇది కూడా ఆవాలు కూడా ఏంటి రోగనిరోధక శక్తికి పనిచేస్తుంది అన్నట్టుగా నేను ఇది చూపిస్తున్నాను ఎందుకంటే మనం చార్లో ఇది కఫానికి సంబంధించింది ఇది మనకు చార్లో వేసుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి అసలు ఏం చెప్పనివ్వడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత అల్లరి అంటే అంత అల్లరి మొత్తం అందరినీ పడగొట్టేస్తుంది అల్లరితోనే తప్పదు కాబట్టి భరించాల్సిందే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక ఆమెతోనే మొత్తం వీడియో చేయించుదామంటే అనుకుంటున్నాను కానీ ఇక మొత్తం వంట చేస్తూ ఉంటుంది ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది ఒకసారి ఆమ్లెట్ కూడా ఆమె ద్వారా నేను ఆమెతో వేయించుతా అసలు అసలు వర్షపడతలేదండి అల్లరి అసలు అందులో ఇంకా ఇవన్నీ పౌడర్ వేసాం కదా కాస్త బెల్లం వేసుకోవాలండి ఇది బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొందరికి నచ్చకపోవచ్చు స్వీటు కానీ కాస్త వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిపులుసులో ఇది తెలంగాణ పచ్చిపులుసు ఇందులో ఇంకా నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇందులో ఏమంటే నువ్వుల పొడి కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వుల పొడి ఇంకా ఇది ఆవాలు మెంతులు కలిపిన మనము చట్నీకి కలిపిన పౌడర్ ఇదండి నేను బాటిల్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు వేసుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు మనకు ఇందులో అన్నీ మనకు ఆవాలు వేడి ఇదేంది జీలకర్ర పౌడరు మెంతుల పౌడరు కలిపిన మూడు కలిసిన పౌడర్ అండి ఇది నేను అట్లనే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా చార్ల వేసుకుందాం అన్నట్టుగా కామన్గా అయితే వేయము కానీ ఇవి వేసి చేయడం అంటే డిఫరెంట్గా మనం ఇలాగూ మనము పండగలప్పుడు బిర్యానీ బగారా అన్నట్టుగా చేసుకుంటాం కదా అన్నట్టుగా మనకు ఓపిక ఉండి చేసినప్పుడు ఇవన్నీ వేసుకొని చేసుకోవడమే బెస్ట్ కానీ రోజు కూడా వేసుకోవడం కూడా వేడి అవుతుంది కాబట్టి అప్పుడప్పుడన్నా వేసుకొని మనము ఇవి వేసుకొని చేసుకుంటే మనకు సర్ది కానీ జలుబు కానీ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనేం చేయాలి అసలు నాకు వశం అయితలేదు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా కూర్చుందో ఏ పని చేసినా కూడా వస్తుంది నేను చేస్తా అని నాకు భరించలేకపోతున్నా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉంటే ఇలాగే సతాయిస్తారు కావచ్చు కానీ అది అబ్బా చెప్పు ఇంకేం లేదమ్మా అన్నీ వేసిన అందులో ఏం లేదు అది బట్టి ఖాళీ డబ్బనే అమ్మ ఇందులో వేసడానికి ఏం లేదు ఏమి లేదు ఇందులో వేసడానికి డబ్బు చూపెడతాయి ఇక చూడు ఇందులో గులాబీ రేకులు ఉన్నాయమ్మా ఇవి కూడా ఏంటంటే ఇవి మనము కషాయానికి అన్నట్టుగా పెట్టుకున్నాయి ఇది చార్లు వేస్తే బాగోదమ్మా ప్లీజ్ అమ్మ నన్ను జర సతాయించకు
నీ వీడియో నేను సపరేట్గా చేయిస్తా ప్లీజ్ రా నాన్న, నన్ను చేసుకొని రా నా వీడియో. నేను ఇది పచ్చిపులుసు ఆరోగ్యానికి మంచిది. ఇది ఏంటంటే ఇది ఆవాలు మెంతులు జీలకర్ర వేసింది కాబట్టి బాగుంటుందని నేను ఈ వీడియో తీస్తున్నాను రా. నీ వీడియో నీకు సపరేట్గా తీయిస్తాను రా, నా పనులు చేయంగడ్డు రాకురా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. సరే ఇక పోపు పెట్టేస్తా ఫ్రెండ్స్, పోపు పెట్టేది కూడా చూపిస్తా. మొత్తం ఆల్రెడీ నేను ఏంటంటే కళ్యమాకు ఫోన్ కని తెచ్చుకున్నా ఫ్రెండ్స్, అది కూడా ఇందులోనే వేసింది. ఏ పచ్చి వేసినా ఏం కాదు కాబట్టి, షుగర్ బీపీలు ఎట్లాగ అందరికీ ఉంటున్నాయి కాబట్టి పచ్చిదైనా ఇక తిందాం. ఏం చేద్దాం ఇక బాబా, గిన్నె పెట్టేస్తున్నా, గిన్నె పెట్టేసి చేస్తా ఫ్రెండ్స్. ఇక ఇంట్లో అమ్మమ్మలకు నానమ్మలకు ఇదైతే తప్పదు అనుకుంటా, ఎవరికైనా ఈ కరోనా చేయబట్టి అందరూ ఇళ్ళలోనే ఉంటారు కాబట్టి, అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర ఉంటారు కాబట్టి ఇది తప్పదు. ఇది ఇక సంతోషమైనా బాధైనా అన్నీ వరించాల్సిందే కాబట్టి ఈ చారును వరించినట్టే ఈ చారు కూడా మనకి ఎలాంటిదో మంచిది. ఒక్కొక్కసారి చారు లేకపోతే అస్సలు పోదండి, ఏం లేకపోయినా కానీ ఏ చారు పోసుకొని తిందాం, కమ్మగా ఉంటుంది అరుగుతుంది అన్నట్టుగా మనం చారు చేసుకొని తింటాం కదా. అలాగే ఈ మనవరాలు మనవాలండి, ఏం చేద్దాం తప్పదు. అది ప్రేమ బంధమా, ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్. కోపం వచ్చినప్పుడు కోపం వస్తుంది కానీ తప్పదు కదా పిల్లలది. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది నూనె పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఉంచుకున్నాం కళ్యామాకు, ఎందుకంటే ఫోన్ కోసం అన్నట్టు పైకి పెట్టింది బతికిపోయింది ఫ్రెండ్స్. ఇది చిన్న చెట్టు ఉంది మా ఇంట్లో, మీకు చూపెట్టాను కదా చిన్నదే చెట్టు, దానికి అదే మొలిచింది ఫ్రెండ్స్ చెట్టు. కానీ ఇక దాన్ని కొంచెం కొంచెం ఇక ప్రేమతోనే కొంచెం కొంచెం చెప్పుకుంటాను. ఇక దాన్ని కూడా కాపాడాలి కనుక ఇప్పుడైతే ఆవాలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఇందులో ఆవాల తర్వాత జీలకర్ర తర్వాత ఏంటంటే ఇది ఎండమిర్చిని కలిపేసుకుందాం. ఎట్లా అంటే నేను దొంగలాగా వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే లోపలికి వచ్చి డోర్ పెట్టేసుకున్నా, ఇలా సెల్ఫులు చదువుతునే చిన్న అమ్మాయి సెల్ఫులు చదువుతున్నది అనుకో నేను వస్తే ఎట్లా చూసిందేమో వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చి ఇక నా వీడియోకు ఇక ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలా ఆమె కూడా వీడియోలో ఎంటర్ అయిపోయింది. అన్నీ వేసాను, కొంచెం అంతా కళ్యామాకేసుకుందాం. లాస్ట్కు కళ్యామాకేసాను. ఇంకా ఏమంటే పసుపు ఎండుమిర్చితోనైతే చారు అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం వేసుకోవడం వల్ల చూడండి కలపాలి, బాగా కలపడం వల్ల అది మంచిగా ఇది అవుతుంది. ఒక్కొక్కసారి మనము ఎక్కువ కలపకపోతే పసుపు వస్తుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు మంచిగా నూనెలో మాడిపోకుండా చూసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది పోసుకోవడం టేస్టీ టేస్టీ తెలంగాణ పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా అందరు చేసుకొని ఈ కరోనా టైంలో ఆస్వాదిస్తారనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీ టేస్టీ పచ్చి పులుసు. బాయ్ ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇక మా మనోరాలు ముచ్చట్లు పెట్టినా చారు ముచ్చట్లు పెట్టినా మీకు నచ్చదో నచ్చదో కానీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అందరి ఇళ్ళల్లో కూడా పిల్లలు ఉంటారు కాబట్టి, ఎందుకైనా చిన్నపిల్లల సంగతి తెలిసిందే కాబట్టి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. బాయ్ ఫ్రెండ్స్ ఉంటా.